హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు లైవ్ బ్లాజమ్స్ ఫ్రమ్ స్వీడన్. ఈ వీడియోలో వచ్చేసి నేను ఇంట్లోనే ఘీ ఎలా ప్రిపేర్ చేస్తానో చూపించాలనుకుంటున్నానండి. మేము ఇండియా నుంచి ఘీ తెచ్చుకుంటాము, సో అది అయిపోతే కనుక నేను ఇక్కడ దొరికే వాటితో ఇట్లాగా ఘీ ప్రిపేర్ చేస్తూ ఉంటానన్నమాట. సో ఎలా చేద్దామో చూసేద్దామా. ఇక్కడ స్మోర్ అని ఇట్లా దొరుకుతుందండి, వెన్నలా ఉంటుందన్నమాట. సాల్టెడ్ స్మోర్, అన్సాల్టెడ్, నార్మల్ సాల్ట్, ఇట్లాగా డిఫరెంట్ కైండ్స్ ఉంటాయి. మనకి నచ్చింది మనం చూస్ చేసుకోవచ్చు. నాకైతే ఈ ప్రస్తుతానికి ఇది అవైలబుల్గా ఉంది, సో అందుకని దీంట్లో చేస్తున్నాను. సో లోపల ప్యాక్ తీసేస్తే ఇట్లా ఉంటుందన్నమాట. ఇది ఇండియాలో కూడా ఇలా వెన్న దొరుకుతూ ఉంటుంది కదా. సో ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఈ స్మోర్ ఏదైతే ఉందో అది యాడ్ చేస్తున్నాను అన్నమాట. సో నేను 1/2 kg 2 యాడ్ చేస్తున్నాను, 1 kg ఘీ ప్రిపేర్ చేస్తున్నాను అన్నమాట నేను. సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి హై టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఈ స్మోర్ మొత్తాన్ని మనము కరిగించుకోవాలన్నమాట. సో ఇలాగ వాటర్ కన్సిస్టెన్సీ ఇలా వస్తుంది. సో వన్స్ స్మోర్ ఎంత ఇలా మెల్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఫ్లేమ్ని మీడియం టు లో ఫ్లేమ్లో, కంప్లీట్గా లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు ఇక్కడ పైన అంతా మీకు బబుల్స్గా కనిపిస్తున్నాయి కదా, అండ్ కలర్ కూడా డార్క్ ఎల్లోయిష్ కలర్లో ఉంది కదా. సో ఇప్పుడు మనము ఈ స్మోర్ అనేది ఘీకి చేంజ్ అయ్యే కొద్దీ మనకి కలర్ అనేది కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. సో పైన ఇందాక చూసారా ఎక్కువ ఫోమీగా ఉంది కదా, ఇప్పుడు ఆ నురగ అనేది కొంచెం తగ్గింది కదా. సో కలర్ కూడా కొంచెం గోల్డ్ కలర్లోకి చేంజ్ అవుతుంది. సో ఇలాగే లో ఫ్లేమ్లో హీట్ చేసుకుంటూ ఉండాలి. సో ఫైనల్గా ఇట్లా ఒక 15 మినిట్స్ తర్వాత నేను చూపిస్తున్నానండి. ఇప్పుడు ఘీకి చేంజ్ అయిపోయింది స్మోర్. ఇంతకు ముందు మనకి ఎల్లో కలర్లో ఉంది కదా స్టార్టింగ్లో, కానీ ఇప్పుడు గోల్డ్ కలర్కి చేంజ్ అవుతుంది. పైన ఇందాక నురగ కూడా మనకు వైట్ కలర్లో అనిపించింది కదా, ఇప్పుడు ఇది కూడా గోల్డ్ కలర్కి చేంజ్ అవుతుంది. అంటే ఏంటంటే మనకి ఘీ అనేది ఆల్మోస్ట్ ప్రిపేర్ అయిపోయింది. సో నేను ఇలాగే వెరీ లో ఫ్లేమ్లో 2-3 మినిట్స్ అలాగే వదిలేస్తానమాట. సో ఈ స్టేజ్లో కూడా ఆఫ్ చేసుకోవచ్చు, కానీ ఇంకేదన్నా కొంచెం పచ్చిదనం లాంటిది ఉంటుంది, అది స్మెల్ అది పోతుంది అని చెప్పి నేను ఇంకొంచెం సేపు అట్లా ఉంచుతాను అనమాట. సో ఇప్పుడు ఫ్లేవర్ కోసం కరివేపాకు ఉంటుంది కదా, సో ఆ ఆకులు కూడా కొన్ని యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఆ ఫ్లేవర్ అంతా ఈ ఘీలోకి దిగి చాలా టేస్టీగా కూడా చాలా అరోమాటిక్గా కూడా ఉంటుంది. ఎంతో కమ్మని ఘీ అయితే ప్రిపేర్ అయిపోయిందండి. సో ఇండియా నుంచి తెచ్చిన ఘీ అయిపోయితే నేనైతే ఇలాగే ప్రిపేర్ చేస్తాను. బయట నేనైతే ఘీ అనేది కొనను, నాకు నచ్చదు అనమాట. సో అందుకని నేను ఇక్కడ స్మోర్ దొరుకుతుంది, సో అదే నేను తీసుకొచ్చి 1 kg or 2 kgs ఒకేసారి నేను ప్రిపేర్ చేసేసుకొని స్టోర్ చేస్తానన్నమాట. సో మనకి ఇండియా నుంచి తెచ్చిన ఘీ టైప్లోనే అనిపిస్తుంది. ఇది కూడా స్మెల్ కూడా చాలా మంచిగా వస్తుంది, కమ్మగా వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగా అనిపిస్తుంది అన్నమాట. సో పైన ఉన్న ఫోమ్ ఉంది కదా, అది నేను తీసేసానమాట. సో ఇప్పుడు నెయ్యి అనేది ఇంత స్వచ్ఛంగా కనిపిస్తుంది కదా, మీకు చూపిస్తాను. ఇంట్లో ప్రిపేర్ చేసింది అండి, స్మెల్ అయితే ఫెంటాస్టిక్గా ఉండిద్ది. సో నేను ఒకేసారి ఎక్కువ చేసేసుకొని స్టోర్ చేసుకుంటానమాట. సో 1 kg 2 kgs అలా స్టోర్ చేసుకుంటాను, ఒక 8 కంటైనర్లో పెట్టుకుంటాను. నార్మల్గా మనం డైలీ యూసేజ్కి అయితే చిన్న బౌల్లో తీసుకొని యూజ్ చేసుకుంటానమాట. చూసారు కదా, కొంచెం సేపు అయిన తర్వాత నేను చూపిస్తున్నాను అనమాట. కొంచెం చల్లారిన తర్వాత పూస పూసగా తెలుస్తుంది కదా, స్వచ్ఛంగా ఉంది నెయ్యండి. సో అంటే మన చేతులతో మనం ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి మనకి తెలుస్తుంది అనమాట ఫీల్ అనేది. సో అందుకే నేను మోస్ట్లీ ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకెన్నో వీడియోస్ కోసం నాకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ సపోర్టింగ్ మీ.